వెల్కమ్ టు ప్రియా టేస్టీ వంటలు. ఈరోజు రెసిపీ ఉలవల పచ్చడి. ఉలవల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఉలవలు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. ఉలవల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మనం 100 grams ఉలవలు తీసుకుంటే 22 grams ప్రోటీన్ మన శరీరానికి అందుతుంది. ఇప్పుడు ఉలవల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉలవల్ని 8 hours నానబెట్టాలి. ఇలా నానబెట్టుకున్న ఉలవల్ని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. మూత పెట్టి 8 whistles వచ్చేంత వరకు ఉడికించాలి. 8 whistles వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ వాటర్తో ఉలవచారు చేసుకోవచ్చు. ఇంతకు ముందున్న వీడియోలో ఉలవచారు ఎలా చేయాలో అప్లోడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. మిగిలిన ఉలవలతో ఉలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని యాడ్ చేయాలి. మినప్పు పేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేద్దాం. అలాగే 5 వెల్లుల్లి దెబ్బలను కూడా యాడ్ చేయండి. 10 నుంచి 12 ఎండుమిర్చిని యాడ్ చేయండి. మీరు కారం ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎండుమిర్చిని ఎక్కువ వేసుకోండి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పొడి అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఇందులో 1/2 కప్ పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి వేగించండి. ఒక కప్పు ఉడికించిన ఉలవలను కూడా వేసి వేగించండి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. తర్వాత ఈ ఉలవల్ని అంతకుముందు పొడి చేసుకున్న మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చిన్న సైజు నిమ్మకాయ అంతా, నానబెట్టిన చింతపండుని యాడ్ చేయండి. సారీ అండి, ఆ క్లిప్ మిస్ అయ్యింది. రుచికి సరిపడిన సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్ను కూడా వేసుకొని మరీ పలుచగా కాకుండా, అలాగని మరీ చిక్కగా కాకుండా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోండి. ఆవాలు చిటపడలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేయండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేయండి. చివరిగా 1 రెమ్మ కరివేపాకును, అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసి వేగించండి. ఇవి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో మిక్స్ చేయండి. త
తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. పసుపుని తాలింపులో వేసి ఉండాల్సింది, నేను అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఉడికిచ్చి స్టవ్ ఆఫ్ చేయండి. ఉలవల పచ్చడి రెడీ అయిపోయింది.